ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ పార్టీదో అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగిన నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా ఆ పార్టీపై ఆ ప్రభావం పోలేదు. కాంగ్రెస్ నాయకుల వైపు చూసే ప్రజలు, ఆ పార్టీ గుర్తుని గమనించే ఓటరు ఏపీలో కరువయ్యారు. సీనియర్ లీడర్ రఘువీరారెడ్డి పిసిసి చీఫ్గా కష్టపడుతూ బండిని లాక్కొస్తున్నారు. కానీ రఘువీరాకు ఇతర నేతల నుంచి సహకారం కరువైందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ పార్టీ ఆదేశాలకు లోబడి కాకుండా సొంతంగా రాజకీయం మొదలుపెట్టారు. ఆయన చర్యలను బట్టి త్వరలోనే కాంగ్రెస్కు టాటా చెప్పే అవకాశాలు ఉన్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల పవన్ ని పరోక్షంగా ఆకాశానికి తేయడం, రాష్ట్రానికి కొత్త నాయకత్వం కావాలని పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో బడుగు బలహీన వర్గాలు కాపులు ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నాయని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమ నేత ముద్రగడతో చింతా మోహన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు ఒకటిగా కలిసి జనసేనలోకి జంప్ అయ్యేటట్లు ఉన్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.